कृष्णा नदी याजमाने बोर्ड कार्यालयानी हैदराबाद नुंची कर्नूल जिल्लाको तरलिंचालनी एपीसीसी वर्किंग प्रेसिडेंट तुलसी रेड्डी डिमांड चेसारू। पोलवरम प्रोजेक्ट अथारिटी कार्यालयानी हैदराबाद नुंची राजधानी की तरलिंचारनी केंद्र राष्ट्र प्रभुत्वालकु तुलसी रेड्डी सूचिंचारू। राष्ट्र विभजन जरिगि 7 संवत्सरालु गडिचिना केआरएंबी कार्यालयं हैदराबाद लो उंडडं शोचनीयमन्नारू। विशाखलो एर्पाटु चेयालंटू जगन लेख रायडं विड्डूरमनि तुलसी रेड्डी विमर्शिंचारू। आंध्रप्रदेश पुनर्व्यवस्थीकरण చట్టంలో సెక్షన్ 85 సబ్ సెక్షన్ 2 చాలా స్పష్టంగా చెప్తా ఉంది ఏమని ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ షల్ బి లొకేటెడ్ ఇన్ ద సక్సెసర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆఫ్ ద కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ షల్ బి లొకేటెడ్ ఇన్ ద సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కట్ దీని ప్రకారంగా కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టాల చట్టప్రకారంగా 7 సంవత్సరాలైంది ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్లోనే ఉంది కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు యొక్క ప్రధాన కార్యాలయం ఇది కేంద్రంలోని బీజేపీ నిర్లక్ష్యానికి రాష్ట్రంలో గతంలో టీడీపీ ప్రభుత్వం యొక్క వైఫల్యానికి ప్రస్తుతము వైకాపా ప్రభుత్వ వైఫల్యానికి ఇది ఒక మచ్చుతునక 7 సంవత్సరాలైంది స్టిల్ అక్కడే ఉంది దీనికి తోడు ఈ లోపల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు కార్యాలయానికి ఒక లేఖ రాశాడు ఏమని దీనిని విశాఖకు తరలించమని ఇది కృష్ణా బేసిన్కి సంబంధించింది ఇది కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు మొత్తం కృష్ణా నది ప్రవహించేది ఈ ప్రాంతంలో విశాఖకు వచ్చేసి 400 కిలోమీటర్ దూరంలో ఉండే విశాఖకు తరలించాలని లేఖ రాయడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ తరపున మా డిమాండ్ ఏమంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ కు తరలించాలి ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రధానంగా శ్రీశైలం రిజర్వాయర్ ఆధారంగా ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి కర్నూలు జిల్లాలో శ్రీశైలానికి సమీపంలో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి ఇక రెండవ అంశం పోలవరం ఇది జాతీయ ప్రాజెక్టు బహుళార్థ సాధక ప్రాజెక్టు దీనిని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు కానీ దీని కార్యాలయం ఆంధ్రప్రదేశ్ లో లేకుండా ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో ఉంది కాబట్టి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కార్యాలయాన్ని పోలవరం ప్రాజెక్టుకు సమీపంలో రాజమండ్రి ఉంది కాబట్టి రాజమండ్రిలో ఏర్పాటు చేయాలి హైదరాబాద్ నుండి రాజమండ్రికి తరలించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది।